అసలు మేక్ మై ఛానల్ అంటే లైఫ్స్టైల్ ఎలా ఉన్నారు మీరందరూ నా కామెంట్లో చెప్పని నేను బాగున్నాను. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఛానల్ ఇప్పుడే కొత్త చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని అలానే పక్కన బెల్ బటన్ ఆన్ పెట్టుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మీరు ఫ్రీ ఉన్నప్పుడు నా వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. అయితే ఈరోజు వీడియో కర్ణపూర్ ప్రేయర్కి వెళ్తున్నా. సో ఇది బ్లాగ్లో చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. చాలా నెలలు అవుతుంది పోక ప్రేయర్కు, ఆల్మోస్ట్ 6 మంత్స్ అవుతుంది. ఎప్పుడైనా నెలకు ఒక్కసారి అన్న అట్లా వెళ్ళేది వీళ్ళు చూసుకొని అలాంటిది. ఇప్పుడు 6 మంత్స్ తర్వాత ఇప్పుడు కూడా వీలు కాలేదు, అయినా కానీ వెళ్ళాలన్న ఒక ఆలోచనతో వెళ్తున్నా. కర్ణపూర్ వ్లాగ్స్, చర్చి టూర్ ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఎవరైనా వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు క్రిస్మస్ టైంలో వెళ్ళిన అప్పుడు క్రిస్మస్ పండుగ ఎట్లా జరిగింది అవన్నీ కూడా వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోని లైక్ చేసి వీడియో వరకు చూడండి. అయితే నేను ఎప్పుడైనా హెడ్ బాత్ చేసుకునే ముందు ఆయిల్ మంచిగా పెట్టుకొని మసాజ్ చేసుకుంటా. ఈరోజు మాత్రం ఇంత హెవీగా పెట్టుకున్నా. ప్రేయర్కి వెళ్తాను అన్నా కదా, ప్రేయర్కి వెళ్ళే ముందు ఎట్లా చేసుకొని వెళ్తాను కాబట్టి మంచిగా ఆయిల్ పెట్టుకున్నా. ఫుల్ తలనొప్పి ఉండే, మంచిగా చల్లగా అనిపించింది. ఫుల్గా మసాజ్ చేసుకొని వెళ్ళున్నా. ఇంకా ఆయిల్ పెట్టుకున్నా కాబట్టి ఇట్లుంది. ఆయిల్ పెట్టుకొని దుసుకోకుండా ఒట్టిని అల్లి ఇట్లా రబ్బర్ వేడి పెట్టినా. వీడియో కాకతీయులం మెట్ల బావి గురించి తీశాను కదా, ఆ వీడియో ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. చాలా బాగా అనిపించింది. కాకతీయుల కట్టడాలలో నేను అన్నీ చూశాను ఆల్మోస్ట్ మొత్తం. అంటే మన తెలంగాణలో ఇంకా మెయిన్గా కాకతీయుల కట్టడాలు ఎక్కువ వరంగల్లోనే ఉంటాయి కదా, అవి అండ్ రవ్వ అంటే అది కూడా ఇంతకుముందుకు వరంగల్లో ఉండే. అయితే ఇవన్నీ చూసినప్పుడు నాకు ఎప్పుడు భయమే కానీ ఇట్లా ఏమనిపించలేదు. కానీ మెట్లబాయి దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే మీరు చూస్తే ఆ వీడియోలో ఆ మెట్లబాయి ఎంటర్ కానీ ఆ స్టెప్స్ దగ్గరికి 3 టైమ్స్ వెళ్ళి వెనుకకి వచ్చిన అంటే అంత భయం అనిపించింది. బాగుంది, అట్ ద సేమ్ టైం భయం కూడా అనిపిస్తుంది. అట్లా ఉన్నది. ఎవరైనా వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. మంచిగా అంటే వెళ్ళి చూసినంత వ్యూ ఎట్లా ఉంటుంది, వెళ్ళి చూస్తే ఎంత వ్యూ మంచిగా ఉంటుందో అంత క్లియర్గా అంత నీట్గా వీడియో చేశాను. వెళ్ళి చూడండి అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చూపించాలి మెట్ల బాయి అనేది మీకు అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఇంతకుముందుకి ఆయిల్ పెట్టుకున్నా. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచేసి మంచిగా హెడ్ బాత్ చేసుకున్నాం. మాడపైన కూడా చాలా ఆయిల్ పెట్టుకొని ఇట్లా మసాజ్ చేసుకున్నా. మంచిగా అనిపించింది. తలనొప్పి అట్లానే అన్నీ తగ్గినాయి. ఎప్పుడైనా తల స్నానం చేసుకునే ముందు 1 అవర్ లేదా టైం లేకపోతే 1/2 అవర్ ముందు అట్లా పెట్టుకుంటా ఆయిల్. అంతే, ఎవరైనా అట్లే పెట్టుకుంటారు కదా. అట్లా అన్నట్టు ఏదైనా ప్యాక్ అప్లై చేయాలనుకున్నా ఆయిల్ పెట్టుకున్నాక ప్యాక్ అప్లై చేస్తే ఎందుకంటే జుట్టు డ్రై కాకుండా నిర్జీవంగా మారకుండా అట్లా ఉండడం కోసమే అట్లా చేస్తా. అండ్ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిన తర్వాత కర్ణపూర్కి వెళ్ళే బ్లాగ్ స్టార్ట్ చేస్తా. ఇప్పుడే ఒక పార్సల్ వచ్చింది, అది డ్రెస్ ఇట్లా మ్యాక్సీ డ్రెస్ లాగా అట్లా ఇలాంటి టైప్ వచ్చింది. ప్లెయిన్ డ్రెస్ కానీ ఫ్రంట్ సైడ్ ఇట్లా మిర్రర్స్ వచ్చింది. చాలా బాగున్నది, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఫుల్ నచ్చింది. అండ్ ఫుల్ లైన్స్ వచ్చినాయి హ్యాండ్స్ చూడండి, ఎంత మంచిగా ఉన్నదో. ఇలాంటి డ్రెస్ కొంచెం నైట్ టైంలో అట్లా వేసుకుని పార్టీలకు అట్లా వెళ్తే సూపర్ గ్రాండ్ లుక్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ అండ్ హ్యాండ్స్ ఎండింగ్లో మిర్రర్స్ వచ్చినాయి, నేను చూపిస్తాను దగ్గర నుండి. అండ్ ఫ్రంట్ ఇట్లా చిన్నగా అవి క్లాత్ ఇట్లా బాల్స్ లాగా వచ్చినాయి, చిన్న బాల్స్ లాగా వచ్చినాయి. హ్యాండ్స్కి చూడండి ఇట్లా బాగున్నాయి కదా, ఎంత బాగున్నాయో మిర్రర్స్ అయితే మంచిగా అనిపిస్తుంది. అంత ప్లెయిన్ డ్రెస్ అయినా ఈ హ్యాండ్స్ ఎండింగ్లో ఇట్లా వచ్చి అండ్ ఫ్రంట్ సైడ్ ఇట్లా రావడం వల్ల చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. క్లాత్ అయితే సాఫ్ట్గా మంచిగా ఉన్నది. ఇలాంటి ఫ్రాక్ మోడల్ లాంటి ఇట్లా మ్యాక్సీ డ్రెస్ లాగా ఇట్లాంటివి లేకుండే, అందుకని ఇలా ఇది ఇప్పుడు బాగుంటుందని ఇలా ఆర్డర్ చేశాను. అండ్ లోపల లైనింగ్ కూడా మంచిగా వచ్చింది, ఎందుకంటే పైన క్లాత్ ప్లెయిన్గా అట్లా ఉన్నదని మంచిగా వచ్చింది లైనింగ్.
నాకు కొంచెం పైనకు ఉంది కానీ నా అక్కడికి ఇట్లా 5 inches అట్లా ఉన్న వాళ్ళు వాళ్ళకైతే ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇది. ఈ సైజే అవైలబుల్ ఉంది అందుకని ఇది తీసుకున్నాను. ఈ డ్రెస్ నచ్చితే కామెంట్లో చెప్పండి, అండ్ ఇవి ఈ డ్రెస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను లింక్ ఇస్తాను. ఇలా ఈ డ్రెస్ చూసిన తర్వాత ఇంకా మంచిగానే వచ్చింది, అంటే ఏదైనా ఆర్డర్ వచ్చిన తర్వాత బాగా వచ్చిందా రాలేదా అనేది చూసి నేను ఇట్లా బాగా రాకపోతే రిటర్న్ చేయడానికి అట్లా పిక్ తీసి రిటర్న్ పెడతా అన్నట్టు. అట్లా ఇంత అడవిలో ఉన్నా ప్రేరుకి వెళ్దామని అడవిలో ఉన్నా సరే ఫస్ట్ అయితే ఆ డ్రెస్ ఓపెన్ చేసి బాగా వచ్చిందా లేదా అనేది చూశాను. అది కూడా మీతో షేర్ చేద్దామని ఇట్లా కొద్దిగా వీడియో తీశాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది, మంచి మెరూన్ కలర్లో చాలా బాగుంది. ఫైనల్గా అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి బయలుదేరాము. 11 అవుతుంది, అట్లా 11:30 ఆ టైంలోనే ఎంత ఫుల్ ఎండ ఉన్నదో చూడండి. ఫైనల్గా అయితే ప్రేయర్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత కొంచెం అట్లా క్లిప్ తీద్దామని కొద్దిగా వీడియో తీశాను. ఇక్కడ ప్రేయర్ అంతా అయిపోయింది ఆశీర్వాదం కోసం అని లైన్లో ఉన్నాను. లైన్లో ఉండి కొన్ని పిక్స్ కొన్ని ఇంకా ప్రేయర్ టైంలో అయితే డిస్టర్బెంట్గా ఉంటుంది కాబట్టి అప్పుడు వీడియోస్ తీయనియరు, నేను కూడా తీయలేదు ఆ టైంలో ఎందుకులే అని. ఇంకా అందరూ ప్రేయర్ అయిపోయింది, నేనైతే లాస్ట్ ఆశీర్వాదం తీసుకునే దాకా ఉన్నా. ఇక ఫస్ట్ అంత అడావిడిగా అవసరం లేదు, బయట కూడా 5 అయినా కూడా అప్పుడు కూడా ఫుల్ ఎండ కొడుతుంది, ఇంత ఎండలో ఎందుకులే అని. ఇంకా ప్రేయర్ అయిపోయినాక కూడా కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇట్లా లైన్లో ఉన్న టైంలో ఇట్లా కొద్దిగా వీడియో క్లిప్స్ తీశాను.
వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి, ఎందుకంటే మీరు వీడియో ఎక్కడ వరకు చూసారో నాకు తెలియని కోసం అని అడుగుతున్నాను. సో వీడియో ఎంత వరకు చూస్తున్నారా లేదా అనేది, ఎంతవరకు ఎంతమంది చూస్తున్నారా అనేది తెలుసుకోని కోసం అని అడుగుతున్నాను. సో జస్ట్ ఆయని లేదా లేకపోతే ఇక్కడ వరకు చూశానని కామెంట్ చేయండి. వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. వీడియో లైక్ చెప్పితే లైక్ చేయండి. వాళ్ళు ఫోటో తీసారు ప్రేయర్ అయిపోయి అండ్ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత బయటకు వచ్చి ఇక్కడ మంచి పిక్స్ అవన్నీ తీసుకున్నా. నేను ప్రీవియస్ వీడియోలో కర్ణపూర్కి వెళ్ళి క్రిస్టమస్ టైంలో అప్పుడు వెళ్ళినప్పుడు ఇక్కడ ఇది లేదు. సో ఈసారి ఉండేసరికి ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నామని అవన్నీ తీసుకొని ఆల్రెడీ ఇన్స్టాలో నేను షేర్ చేశాను. ఎవరైనా నన్ను ఇన్స్టాలో ఫాలో అయితే అక్కడ కూడా నన్ను ఫాలో కావండి. అది ఐడియా వచ్చి అనుష లైఫ్ స్టైల్ అండ్ ఇలా తీసుకొని కొన్ని ఇక్కడ ఇంట్రోవర్ట్స్ ఫొటోస్ దిగితే ఎట్లా దిగుతారు అనేది ఒక రీల్ చేద్దామని ఇలా రీల్ చేయడం స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో ఇక్కడ చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.